ఇప్పుడు కేవలం 7999 అప్ టు 10 కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సినీ నటుడు నవదీప్ ఈడీ విచారణలో కీలక విషయాలు చెప్పాడా? డ్రగ్స్ మనీ లాండరింగ్ పై ప్రశ్నలకు నవదీప్ చెప్పిన సమాధానాలేంటి? 8 గంటల సుదీర్ఘ విచారణలో అసలేం జరిగింది? డ్రగ్స్ కేసులో టాలీవుడ్ నటుడు నవదీప్ ను ప్రశ్నించింది ఈడీ. దాదాపు 8 గంటల పాటు విచారించింది. డ్రగ్స్ విక్రయదారులతో ఆర్థిక లావాదేవీలు, బ్యాంకు లావాదేవీలపై ఈడీ అధికారులు ప్రశ్నించారు. డ్రగ్స్ మనీ లాండరింగ్ కేసులో అనేక ప్రశ్నలను ఈడీ సంధించింది. మాదాపూర్ డ్రగ్స్ కేసులో విదేశీ పెడ్లర్లతో నవదీప్ పరిచయాలపై ఆరా తీశారు ఈడీ అధికారులు. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కొంతమంది నైజీరియన్లతో నవదీప్కు ఉన్న సంబంధాలు వెలుగుచూశాయి. నైజీరియన్లకు తన బ్యాంక్ అకౌంట్ నుంచి నవదీప్ డబ్బు చెల్లించినట్లు సమాచారం. అలాగే మాదాపూర్ డ్రగ్స్ కేసుల్లో పట్టుబడ్డ నైజీరియన్లకు కూడా నవదీప్తో పరిచయాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో మనీ లాండరింగ్కు పాల్పడ్డారని అనుమానిస్తూ నవదీప్ను విచారణకు పిలిచింది ఈడీ. నవదీప్కు చెందిన 3 బ్యాంకు ఖాతాల లావాదేవీలను పరిశీలించింది. అలాగే నవదీప్ నడిపిన పబ్కు సంబంధించి ట్రాన్సాక్షన్స్ పైన ఈడీ అధికారులు ఆరా తీశారు. ఈడీ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చారని విచారణ తర్వాత నవదీప్ తెలిపాడు. సో టీఎస్ ల్యాబ్ వాళ్ళు అయితే దేని గురించి అయితే, ఏ కేసు గురించి అయితే పిలిచి క్లారిటీ తీసుకున్నారో అదే టాపిక్ మీద ఈడీ వాళ్ళు కూడా వాళ్ళ సైడ్ నుంచి దే హ్యాడ్ టు గెట్ సమ్ క్లారిటీ. సో అదే సేమ్ క్వశ్చన్స్ అంటే లాస్ట్ టైం 2017 and 20 సంబంధించిన వివరాల నుంచి మొన్న జరిగిన దానికి కూడా కనెక్షన్ ఏంటి అనేది అడిగారండి. వాళ్ళకి వాళ్ళు ఏదైతే అడిగారో దానికి ఆన్సర్ చెప్పి వచ్చాం, అంతే. జస్ట్ అన్ ఎంక్వైరీ. విచారణకు మరోసారి రావాలని ఈడీ తనతో ఏం చెప్పలేదని వెల్లడించాడు నవదీప్. ఎప్పుడు పిలిచినా విచారణకు వెళతానని తెలిపాడు.